ప్రిమన దేవుని పెట్టారా, మరి నీ కాపుదల కొరకు నువ్వు రకరకాలుగా ఇంట్లో ఏవేవేవో తెచ్చిపెట్టుకుంటున్నావు. బండి కొనుక్కున్నారనుకోండి, ఏదో కాపాడుద్దని దానికి ఏదేది రకరకాలుగా అవి అన్ని చెత్త చేదారం అంతా కూడా కాదు. కాపాడు దేవుడు, నల్లదారం కాపాడుద్దా, నిమ్మకాయ కాపాడుద్దా, ఏం కాపాడుద్ది? మీ ఆవిడ ఎదురొస్తే నువ్వు కాపాడబడతావా, లేకపోతే నీ కూతురు లేకపోతే నీకు ఇష్టమైన కొడుకు ఎదురొస్తే నువ్వు కాపాడబడతావా? అట్లాగైతే మొన్న 3 ట్రైన్లకి మోడీ ఎదురొచ్చినట్టయితే కాపాడే, 3 గుద్దుకోకుండా ఉండేవి కాదు. దేవుని కాపుదల లేకపోతే ఎవరు నిన్ను కాపాడలేరు. ఎవరు ఎదురొచ్చినా నీతో ఎవరు రావాలి? దేవుని యొక్క సన్నిధి. అందుకని మోషి అంటాడు, అయ్యా నీవు మాతో వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము ప్రయాణం చేయము. మోషేకి తెలుసు, ఎందుకంటే ఆయన కాపుదల లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకేయాలి. అందుకేసినా ఈ ఎవడో శత్రువు వచ్చి మనల్ని హతం చేస్తాడని చెప్పేసి, లేకపోతే ఏదో ఒకటి వస్తుంది ఈ అరణ్యంలో ఆయన తోడు లేకపోతే మన ప్రాణాలు మనలో ఉండవు అని చెప్పేసి మోషేకి తెలుసు. అందుకని నీ సన్నిధి కనుక మాతో రాకపోతే మేము ప్రయాణం చేయమని చెప్పేసి ఆయన సన్నిధి వచ్చేంత వరకు అంట వారు ఎదురు